అందరికీ నమస్కారం. 13 జిల్లాల నుంచి వచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, అలానే నాతోటి నాయకులకి, పెద్దలకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకు మూలమైన మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా శతకోటి నమస్కారాలు. అలానే నేను ఈ పార్టీలోకి రావటానికి కారణమైన పెద్దలకి పాదాభివందనం సార్, నమస్కారం అండి. అలానే ఇప్పుడు ఈరోజు చాలా సుదినం, 10వ ఆవిర్భావ సభ రోజు, చాలా మంచి విషయాలు మనం మాట్లాడుకోవాలి. కానీ మన దౌర్భాగ్యం రూలింగ్ పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం చాలా బాధగా ఉంది. అయితే ఇందాక మన రైతన్న ఎంతో చక్కగా చెప్పారు, మన జన సైనికులు కూడా చిన్న పిల్లల్లాగా కథ చెప్తే ఊకొట్టే అంత ఓపిక్గా విన్నారు. నిజంగా చాలా నచ్చింది, మీకే కాదు మాకు కూడా నచ్చింది. ఎంత చక్కగా చెప్పారంటే ఆఖరికి రూలింగ్ పార్టీకి ఫ్యాన్ కట్ అయిపోయింది, పవర్ కట్ అయిపోయింది, అలాగే పసుపు రంగు పూర్తిగా వెలిసిపోయింది. అయితే మన బాధ్యత మనకి గుర్తొస్తుంది. ఇప్పుడు మన నాయకులు ఎలా వస్తున్నారో, ఇక్కడ ఈ వేదికకి ఎలా వస్తున్నారో, వారాహి మీద ఒక భీమ్లా నాయక్ లాగా, అలాగే వకీల్ సాబ్, అలాగే వీర మల్లుగా, ముఖ్యంగా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వచ్చేది వారాహి మీద అన్యాయాన్ని అరికట్టడానికి దూసుకొస్తున్నారు. జగన్నాథ రథ చక్రాలు కదిలి వస్తున్నాయి, కదిలి వస్తున్నాయి అన్న ఒక భావంతో శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మన నాయకులు వస్తున్నారు. అయితే మనందరం ఏం చెయ్యాలి? కర్రిచ్చుకోవాలా, కత్తి పట్టుకోవాలా? చెప్పండి, కర్ర పట్టుకోవాలా, కత్తిచ్చుకోవాలా? రెండు వద్దు. మన బాధ్యత ఏమి? అంబేద్కర్ గారు చెప్పినట్టుగా వేళ్ళు చూపిస్తూ చెప్పారు ఏమని, మన ఓటు, మన అమూల్యమైన ఓటుని మనం బాధ్యతగా ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా వెయ్యాలి. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు ఇందాక నా తోటి మహిళ చాలా చక్కగా చెప్పారు, కానీ ఒకటి చిన్నది చివుక్కుమంది. మన జన సైనికులకి భయమా? చెప్పండి, భయమా? కేసులు పెడతారని భయమా? చూసి రమ్మంటే ఏం చేస్తారు జన సైనికులు? కాల్చి వస్తారు, అది మన ధైర్యం. అలానే మన నాయకులు వెనుకున్నారన్న ధైర్యం కూడా అలాగే ఉంది. అయితే మనందరం చేయాల్సింది, మన బాధ్యత చేద్దాం. అలాగే చాలా ముఖ్యంగా పొలిటికల్ గా ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, దయచేసి 151 సీట్లు వచ్చాయని వాళ్ళు విర్రవీగుతున్నారు, కానీ జన సైనికులు అలానే మా నాయకులు మనందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే, 49% రూలింగ్ పార్టీకి ఓట్లు పడ్డాయి. మళ్ళీ చెప్తున్నా, మీకు తెలియదని కాదు, నా బాధ్యతగా చెప్తున్నా, 49% ఓట్లు పడ్డాయి అంటే 51% అసంతృప్తి. అసంతృప్తి అంటే అలవాటు పడ్డారు కాబట్టి కొన్ని పార్టీలు, అలానే ఏం చెయ్యాలో తెలియక కొన్ని పార్టీలకి ఇంకా ఇష్టం లేకుండా కొన్ని, అలానే కొన్ని జనసేనకి, ఇది అంతా కలిపితే 51%. అయితే ఎక్కువ శాతం ఏముంది? 51%. ఇదే మన ధైర్యం, మన ఓపిక్గా ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సింది, తెలియపరచాల్సింది ఏమంటే 51% మనందరం ఒక మంచి నాయకుడు,
మచ్చలేని నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే బాధ్యత, రాజ్యాధికారం తీసుకెళ్లే బాధ్యత మనందరం తీసుకువెళ్లాలని చెప్తూ మళ్ళీ మళ్ళీ ఇందాక రైతన్న చెప్పినట్టు ఎలా ఊకొట్టారో ఇప్పుడు కూడా అదేలాగా ఊకొట్టి మన నాయకుడిని తప్పకుండా సీఎం చేసే బాధ్యతను కూడా మనం తీసుకెళ్లాలని మీ అందరికీ కోరుకుంటున్నా. జై జనసేన. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.